अच्छा भाई, ఇది లార్జెస్ట్ నంబర్ దిస్ ఈ కోడ్ ఉపయోగించి మనం లార్జెస్ట్ వాల్యూని కనుక్కోవాలి. ఫస్ట్ యూజర్ డిఫైన్డ్ ద్వారా తీసుకున్నాం మనం నంబర్స్ అనేది. సో నంబర్స్ అనేది ఇంటిజర్ డేటా టైప్ కాబట్టి ఏ ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ ఇన్పుట్ ఎంటర్ ది ఫస్ట్ నంబర్ అండ్ బి ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ ఇన్పుట్ ఎంటర్ ది సెకండ్ నంబర్ అండ్ సి ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ ఇన్పుట్ ఎంటర్ ది థర్డ్ నంబర్. మనం యూజర్ డిఫైన్ తీసుకుంటాం కాబట్టి ఇంట్ ఆఫ్ ఇన్పుట్ అంటే మనం తీసుకునే ఇంటిజర్ వాల్యూ కాబట్టి ఇంట్ ఆఫ్ ఇన్పుట్ అని తీసుకుని నెక్స్ట్ ప్రోగ్రామ్ ఇప్పుడు ఒకవేళ ఏ అనేది బి కన్నా పెద్దదై ఉంది అండ్ అండ్ అంటే రెండు కండిషన్లో ట్రూ అయితేనే మనకి ఏదైనా గ్రేటర్ అది ఏ గ్రేటర్ అని ప్రింట్ అవుతుంది, లేకపోతే ఫాల్స్ అయ్యి నెక్స్ట్ ఫిలిప్ కండిషన్లో పాస్ అవుతుంది. ఏ గ్రేటర్ దెన్ బి అండ్ ఏ గ్రేటర్ దెన్ సి రెండు కండిషన్ ట్రూ అయితేనే ఈ ఏ గ్రేటర్ అని ప్రింట్ అవుతుంది. ఒకవేళ ఈ కండిషన్ ఫాల్స్ అయితే నెక్స్ట్ ఫిలిప్ కండిషన్లోకి వస్తుంది. బి గ్రేటర్ దెన్ ఏ అండ్ బి గ్రేటర్ దెన్ సి ఈ రెండు కండిషన్లు ట్రూ అయితే బి ఈజ్ ఏ గ్రేటర్ అని ప్రింట్ అవుతుంది. ఒకవేళ ఈ కండిషన్ కూడా ఫాల్స్ అయితే నెక్స్ట్ ఇంకో ఎలిప్ కండిషన్ లోకి వచ్చి సి గ్రేటర్ దెన్ ఏ అండ్ సి గ్రేటర్ దెన్ బి ఈ రెండు వాల్యూల కన్నా సి అనేది గ్రేటర్ దెన్ ఉంటే ప్రింట్ సి ఇస్ గ్రేటర్ దెన్ ప్రింట్ అవుతుంది. ఒకవేళ ఇచ్చిన వాల్యూస్ అన్ని ఈక్వల్ అయితే ఈ కండిషన్స్ అన్ని ఫాల్స్ కాబట్టి ఎల్స్ కండిషన్ లోకి వచ్చి ప్రింట్ ఆల్ ఆర్ ఈక్వల్ అని ప్రింట్ అవుతుంది.